మన ప్రభువు రక్షకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభోదయాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక లేఖన భాగం చదువుకుందాం. జకర్య గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాలు అందరు కలిసి చదువుదాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతను అడుగగా నేను 23 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది భూమినంతటి మీదికి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాసిన దాన్ని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడదురు, రెండవ ప్రక్కన వ్రాసిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఈ చదివినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలోకి తీసుకొచ్చినటువంటి ఒక చిన్న పదము ఏంటంటే పుస్తకం. సో బైబిల్లో పుస్తకము అన్నా కూడా, గ్రంథము అన్నా కూడా, బుక్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో అది వాడబడినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మనము మంచి పుస్తకాలు చదవాలి. ఇక్కడ నేను ఇంకో మాట చెప్తాను, చదవాలి, రీడింగ్ యూ హ్యావ్ టు రీడ్ ద బుక్స్. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు నాకు ఇంకోటి గుర్తుకు వస్తుంటే, మనం పుస్తకాలే కాదండి, మనం చదివే అంశాలు కొన్ని వేరుగా ఉంటాయి. చెప్పంటారా? మొదటిది, కొంతమంది మనుషులు జీవితాలు చదువుతుంటారండి, మనుషుల యొక్క జీవితాలు చదువుతుంటారన్నమాట, పుస్తకాలు కాదు జీవితాలు చదువుతుంటారు అంటే అర్థం చేసుకోండి. అలాగే ఆత్మీకంగా మనం ఇక్కడ మొదటి మెట్టులో నేను మీకు ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఈ పుస్తకం ఒక టైటిల్ ఉంది. ఏంటి ఆ టైటిల్ అంటే, జీవ గ్రంథము అని టైటిల్, బుక్ ఆఫ్ లైఫ్. దయచేసి ఈ మొదటి పుస్తకాన్ని లేక ఈ బైబిల్ అటువంటి ఈ జీవ గ్రంథానికి వచ్చి కొన్ని తలంపులు మనము ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఏముందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఏమండి, ఇంకొక మాట కూడా ఉంది, 12వ వచనం అదే అధ్యాయం ప్రకటన 20:12, మరి గొప్పవారే మీ కొద్దివారే మీ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇప్పుడు నా వైపు చూడండి, అటెన్షన్గా వినండి. ఇందులో మీరు ఏమి గమనించవచ్చు అంటే, ఈ పుస్తకాలు అనేది ఎక్కడ ఉన్నాయని మొదట గమనిస్తే పరలోకంలో ఉన్నాయి పుస్తకాలు. నేను ఒకసారి హెవెన్ ఆ బైబిల్ స్టడీ చెప్పినప్పుడు, భూమి మీద కనబడేటటువంటివి అన్నీ కూడా దాదాపుగా పరలోకంలో ఉన్న వాటికి ఇమేజెస్, ప్రతిబింబాలు అని చెప్పాను. మీరు పరలోకం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నా తెలీదు. వాస్తవమది, భూలోకంలో మానవ జీవితంలో తాళపత్ర గ్రంథాలని మనం రాసేవాళ్ళు. ఆకుల మీద వ్రాసారు, గోడల మీద వ్రాసారు, రకరకాలుగా జరిపారు, జంతు చర్మాల మీద రాసుకున్నారు. ఇప్పుడు రకరకాలుగా మనకు పుస్తకాలు అందుబాటులో వచ్చాయి. రకరకాల పుస్తకాల గురించి మీరు వింటూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు, కొంతమంది చదువుతున్నారు, మంచిది. అయితే మన ఆత్మీయ జీవితంలో మీరు ఎప్పుడైనా జీవ గ్రంథము అనే మాట విన్నారా? చాలామంది వినుంటారు, కొంతమంది వినుండకపోవచ్చు. బుక్ ఆఫ్ లైఫ్. బైబిల్ ఏం చెప్తుందంటే, తీర్పు దినాన జడ్జిమెంట్ ఉంది. గమనించండి, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, తేలిక తీసుకోబాకండి, ఆఫ్టర్ డెత్, మరణం తదుపరి తీర్పు ఉన్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదవండి, చివరి భాగంలో, అందరూ ఒకసారి మృతి పొందవలు నియమింపబడేను, అటు తరువాత తీర్పు జరుగును. నీ జీవితం ఎలా ఉండాలంటే ఎటర్నిటీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీరు నిత్యత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. కలకాలం నువ్వు ఇక్కడ బతకవు, నేను బతకను, ఎవరు ఉండరు. మన ముందు ఎటర్నిటీ, నిత్యత్వం ఉంది. నిత్యత్వం ఉన్నప్పుడు అది పరలోకం కావచ్చు, లేకపోతే నరకము కావచ్చు, రెండే స్థలాలు. నరకానికి పోయే వారికి ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే గ్రంథములు విప్పబడతాయంట, గ్రంథాలు విప్పబడతాయి. అవి ఏంటి ఆ గ్రంథాలంటే, వారి వారి క్రియలట. మనమేమనుకుంటున్నాం,
నేను చేసే పనులు ఎవడికి తెలుసు? మమ్మీకి తెలుసా? డాడీకి తెలుసా? ఫ్రెండ్కి తెలుసా? నా భార్య తెలుసా? నా భర్త తెలుసా? మా మమ్మీ ఇలా అనుకుంటాం. కానీ ఒకటి వాస్తవం గమనించండి, ప్రతి క్రియ కూడా రికార్డ్ అవుతుంది పరలోకంలో, గ్రంథాలలో అది రికార్డ్ అవుతూ ఉంది, నో డౌట్. వాటిని బట్టి నీకు తీర్పు జరుగుతుంది. అంటే బుక్స్ ఓపెన్ అవగానే సో అండ్ సో ఎక్స్ అనుకోండి, ఆ వ్యక్తి సంబంధించి బుక్ ఓపెన్ కానీ నీకు నోరు ఏమి మెదపలేడు అనమాట. యూఆర్ ఫిట్ ఫర్ హెల్, అంతే. వాదించే అవకాశం కూడా ఏమీ లేదండి అక్కడ. అలాగుంటాయి ఇక్కడ గ్రంథాలు. ఈ గ్రంథాలు చాలా ఉంటాయి, ఎన్ని ఉన్నాయో మరి. కానీ ఒక్కటి మాత్రం, ఒకే గ్రంథం ఉంది, దాని పేరే పేరు జీవ గ్రంథము అని. బైబిల్ ఏం చెప్తుందంటే నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉండాలట. ఎందుకని? ప్రకటన గ్రంథం 20:15 ఏముందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. నీ స్కూల్లో, నీ కాలేజీలో నీ పేరు వ్రాయబడి ఉండాలి. అక్కడికి వెళ్ళాలంటే, ఓట్స్ వాడుకోవాలంటే ఓటర్ లిస్టులో నీ పేరు ఏమై ఉండాలి? నమోదు చేయబడి ఉండాలి. కాబట్టి పిల్లలు గమనించండి, అన్ని ఆఫీసుల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో నీ పేరు ఉందా లేదా అనేది బాగా పరిశీలన చేస్తున్నావు. మంచిదే, అవసరం అది భూలోకంలో. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదా అని అడుగుతాను నేను. మీరే జవాబు చెప్పుకోవాలా? ఇదే కథ కాదు, ఇది నేనేదో మీకు తమాషగా చెప్పే మాట కాదు. అది పోనీ, యేసుప్రభు చెప్తే వింటారా మీరు? యేసుప్రభు చెప్పే మాట వింటారా? యేసుప్రభు ఏమన్నాడు? శిష్యులు ఒకసారి వచ్చి, ప్రభు నీ నామన దయ్యాలు పోతుందని చెప్పి చాలా సంతోషంగా చెప్పినప్పుడు, వాటిని బట్టి కాదు మీరు సంతోషించవలసింది శిష్యులారా, పరలోకములో మీ పేర్లు వ్రాయబడి, అంటే పరలోకంలో ఎక్కడ వ్రాయబడినాయి? జీవ గ్రంథంలో వ్రాయబడినావని సంతోషించమంటాడు. చూసారా ఏసై చెప్తున్నాడు, నీ పేరు పరలోకములో జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి. మీరు అడగచ్చు, ఎలా రాస్తారండి ఆ పేరు? ఎప్పుడైతే నీవు నీ పాపాన్ని గుర్చి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరుతావో, యేసు రక్తంలో నీ పాప జీవితం కడుక్కుంటావో, పరిశుద్ధాత్మ వరాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో, పరలోకములో నీ పేరు రికార్డ్ అయిపోతుంది, జీవ గ్రంథంలో రాయబడుతుంది. జాగ్రత్త, నా పేరు పేపర్లో పడింది, ఇంటర్నేషనల్గా పేరు వచ్చేసింది, వేస్ట్ అది. ఎందుకని? నీ పేరు ఇంటర్నేషనల్గా మోగిపోవచ్చు, కానీ నీ పేరు రేపు జీవితంలో లేకపోతే నిత్యత్వపు అగ్నిగంధకాలు మండే గుండములో నీవు వెళ్ళవలసి వస్తుంది. ఇష్టమాది నీకు? పిల్లరా, పౌలు గారు కూడా చెప్పాడు, ఏసే కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక చక్కని మాట వాడారు, అది కూడా చూడండి ఫిలిప్పీ పత్రికలో 2:3, ప్రభునందు ఏకమనసు గలవారై ఉండుడని యువదయ్యను సుంటికేను బతిమాల కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమితతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహకారుల పేర్లు, సేవలో కొందరు సహకరిస్తున్నారు, వారి పేర్లు ఏం చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూసారా, పౌలు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి ఇది పరిశీలన చేసుకోవాలా. నేను అడిగే ప్రశ్న మళ్ళా అదే, ప్రభునామంలో బాబు నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదా? అమ్మా ఎవరిని పెట్టలారా, పిల్లలారా, పెద్దలారా, నీ పేరు ఖచ్చితంగా పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. వ్రాయబడి ఉంది అంటే చాలా సంతోషం. నా పేరు వ్రాయబడి ఉంది, ఏమంటే ఎట్లా చెప్తారంటారేమో నాకు తెలుసు. ఒక దినము నేను 18 దైవజనులు బక్సింగ్ గారు చెప్పినటువంటి వాక్య పరిచయలో మోకరించి ప్రభుని యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. జీవితం మారిపోయిందండి. మళ్ళీ చెప్తున్నాను, నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదని చెప్పడానికి రుజువు ఏమిటి అని అంటే, నీ బ్రతుకు మారిపోయి ఉంటుంది, బ్రతుకు మారి ఉంటుంది.
జీవితము నూతనమైన జీవితంగా మారి ఉంటుంది. ఇది ఎలా చెప్తారేమో, దీనికి ఒక చిన్న సాదృశ్యం మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి అపోస్తల కార్యములు చూడండి. ఇక్కడ కూడా పుస్తకాలు చూస్తాం. అపోస్తల కార్యములు 19:18 అందరూ చదవండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరిదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలు ఆయను. ఇక్కడ సువార్త ప్రకటించబడగా అనేకులు విశ్వసించారు. విశ్వసించిన వారు ఏమి చేశారంటే, తాము చేసిన వాటిని తెలియచేసి దాన్ని ఒప్పుకొని, అయ్యా మా జీవితాల్లో మేము ఇలా పాడైపోయాం, చెడిపోయాం, ఈ పాపాలు మేము చేస్తున్నామని ఒప్పుకున్నారట. అంతేకాదు వారు ఏం చేశారంటే, అక్కడ ఒక మాట రాయబడింది 19:18, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు అట. చాలామంది మాంత్రికులు వచ్చారు, అయ్యా ఇదిగో దేవునికి విరోధంగా మేము జీవించాం, ఈ మాంత్రిక విద్య సంబంధించిన పుస్తకాలన్నీ మా ఇంట్లో ఉన్నాయి, తీసుకొచ్చారు, కుప్పవేశారు, కాల్చివేశారు. అప్పుడే దాని విలువ ఎంతంటే చెప్పండి, 50,000 వెండి రూపాయలు అంటే ఎన్ని లక్షల రూపాయలు లెక్కేసుకొని చూడండి. తర్వాత మీకు అప్పటి వెండి ధర ఏం చేశారండి, మాంత్రిక విద్య పుస్తకాలు తీసుకొచ్చి ఏం చేశారు, పబ్లిక్గా తగలబెట్టేశారన్నమాట. సో ఎందుకు చెప్తున్న మాట అంటే, వారి పేర్లు పరలోకములో జీవ గ్రంథములో ఏం చేయబడినాయి, వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి రుజువు ఏంటంటే, మారు మనసు పొందినటువంటి ఈ వ్యక్తులు తమ పాపాలు ఒప్పుకున్నారు. కొంతమంది మాంత్రికులు ఆ పుస్తకాలు, మాంత్రిక విద్య సంబంధించిన పుస్తకాలు తీసుకొచ్చి అగ్నిలో పడవేసి కాల్చివేశారు. అదే గుర్తు మారు మనసుకి. మారు మనసుకు గుర్తు ఏంటి, జీవగ్రంథంలోని పేరు రాయబడిన దానికి గుర్తు ఏంటంటే, నీ జీవితం అనేది ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటారన్నమాట. యూటర్న్ అలా వెళ్ళిపోతున్న పాపములో లోకములో చీకట్లో ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమ నేను తాకినప్పుడు యూటర్న్ తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చేస్తావు. నువ్వు ప్రభువే తిరుగుతావు, ప్రభుని ప్రేమిస్తావు. చూసారా, అప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో పాపాన్ని కాల్చివేస్తావు. పిల్లలు ఇక్కడ అక్షరార్థకంగా కూడా నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయని ఆశిస్తున్నాను. మీ గృహాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో దేవునికి ఇష్టము కానటువంటివి ఏ ఉన్నా కూడా వాటి తీసి పడవేయండి, కాల్చివేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ ఆల్బమ్స్ యవనస్తులకు భలే ఇష్టం. లోక సంబంధమైనటువంటి మ్యూజిక్ వింటూ గంతులు వేసేటటువంటి తరం ఇది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ మ్యూజిక్, ఆ పాటలు ఎవరిని ఆరాధిస్తారు అంటే సాతాను ఆరాధన ఉన్నది. ఫ్రాన్స్ దేశంలో గత దినాలు గమనించినప్పుడు ఒక మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఉగ్రవాదులు దాడి చేయడం, కొంతమంది చంపబడడం జరిగింది. నేను పేపర్లు చదివాను. ఆ సమయంలో వారు పాడుతున్న పాట ఏంటంటే, దే ఆర్ ఇన్వైటింగ్ డెత్, మరణాన్ని ఆహ్వానిస్తున్నారు. ఏ పాట అంటే ఆ పాట పాడుకోవడం, ఏ పాట అంటే ఆ పాట వినడం మంచి కాదు. ప్రభువుని ఎరిగితే సినిమా మ్యూజిక్లు, లోకస్థల మ్యూజిక్లు అన్నీ తీసి కాల్చివేయాలి, నీకు పని లేదు వాటితో. మాంత్రిక విద్య పుస్తకాలంటే నీ పుస్తకాలు, నీకు మాంత్రిక విద్య, నా దగ్గర మ్యాజిక్ బుక్స్ లేవండి, మంత్ర విద్యలు లేవండి అని చెప్పచ్చు. ఓకే, అదర్ బుక్స్ ఉన్నాయేమో కదా. ఇప్పుడు ఎలాంటి బుక్స్ వాడతారో వాస్తవం నాకు తెలియదండి. నేను చదువుకునేటప్పుడు నా యవన వయసులో, టీనేజ్లో నేను చదివిన పుస్తకాలన్నీ చెత్త పుస్తకాలే. డిటెక్టివ్ నావల్స్, సాంఘిక నావళ్ళు, ఇంకా చెప్పాలంటే చెత్త పుస్తకాలు, అర్థం చేసుకోండి, పనికిమాల చెత్త పుస్తకాలు, జీవితాన్ని ఖరాబు చేసే పుస్తకాలు తెగ చదివాను. అందుకే నా జీవితం చాలా త్వరగా పాడైపోవడానికి ప్రారంభమైంది. పుస్తకం అనేది చాలా ప్రభావితమైనది. సినిమా పుస్తకాలు, నా క్లాసుకు పోతే చుట్టూ ఒక 10 మంది కూర్చోబెట్టి, ఎందుకంటే నా దగ్గర సినిమా పుస్తకాలు ఉండేవి. ఆ పేర్లు చెప్పడం ఇప్పుడు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఉన్నాయి లేవో. వాటి సమాచారం అంతా చెప్తా ఉంటే వాళ్ళు ఆంటూ వినేవాళ్ళు అన్నమాట.
కానీ ప్రభువును ఎరిగిన తర్వాత వాటికి స్థానమే లేదండి. కేవలము దేవుని గ్రంథము బైబిల్, అలాగే దైవికమైనటువంటి భక్తులు రాసినటువంటి చక్కటి ఆత్మీయ పుస్తకాలు ఎక్కువగా చదవడానికి నా యవన వయసులో 18 ఏళ్ళ నుంచి నేను ప్రారంభం చేశాను. ఇప్పటికీ కూడా అంతగా చదివే టైం నాకు లేకపోయినా కూడా ఎక్కడికైనా వెళ్ళినా సరే బుక్ స్టాల్కు ఖచ్చితంగా 99% వెళతాను, కొన్ని పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాను. ఏమండి ఆశ, ఈరోజు నేను చదవలేకపోయినా రేపు బిడ్డలు చదువుతారు, ఎవరైనా చదువుతారు, ఒక లైబ్రరీ కూడా పెట్టాలి నాకు ఆశ ఉంది తొందరలోనే, చదవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, జీవగ్రంథములో నీ పేరు రాయబడి ఉన్నది అని చెప్పడానికి రుజువు ఏంటంటే నీ పాపపు పుస్తకము కాల్చివేయబడుటే రుజువు. ఈ మాంత్రిక విద్య పుస్తకాలు ఏమంటారంటే అది పాపపు చరిత్రతో కూడినటువంటి పుస్తకము. నీ ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం ఉంది, పాపపు చరిత్ర, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. నీ జీవితంలో ఆ పాపపు ఘటాలు చాప్టర్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఏసునామలు కొట్టివేసి ఏసత్తులో కడుక్కొని వాటిని కాల్చివేయాలి. నేను మీకు మొదటిగా పరిచయం చేసినటువంటి గ్రంథము జీవ గ్రంథము, ఇది ఒక అంశం. ఇది రెండవ అంశముగా, రెండవ భాగంగా నేను మీకు ఇంకొక భాగానికి జ్ఞాపకం చేస్తాను. ఈ రెండవ భాగం ఏంటంటే కీర్తన గ్రంథము చూడండి, 139 కీర్తనలో మనము 15వ వచనము 16వ వచనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండమలయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 17 కూడా చదువుదాం, 17 వచ్చిన కూడా, దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటి లెక్కించిదిని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చాలండి, ఈ చదివినటువంటి భాగములో దావీదు దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయనకు అద్భుతమైన సృష్టి విధానాన్ని చూచి ఆశ్చర్యపడి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అందుకనే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందరు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని 14వ వచనంలో చెప్తున్నాడు. 139 కీర్తన 14వ వచనం రాయబడి ఉంది. నువ్వు ఎప్పుడైనా నీ శరీర నిర్మాణం గురించి ఆలోచన చేసావా? ఎంత గొప్పగా చేశాడు దేవుడు, వండర్ఫుల్, అద్భుతమైన సృష్టి. మనం నాలుక మీద ఆహార పదార్థం పెట్టుకుంటాం, కానీ ఆ రుచి ఏమిటో ఈ నాలుక మీద ఉన్నటువంటి బడ్స్ అవి మనకు తెలియపరుస్తున్నాయి. ఎన్నో వందల రుచులు కదా. ఒకవేళ రుచి అనేది లేకపోతే మీరింటికి వెళ్ళి ఏమే నాకు రేపు మాంసం కూర చేసి పెట్టు, చేపల కూర చేసి పెట్టు అడిగే పనేలే. ఎందుకని, రుచి అనేది లేనప్పుడు నువ్వు ఏం తిన్నా ఒకటే. మనం ఎన్ని రకాల పళ్ళు తింటున్నాం, ఎన్ని రుచులు అనుభవిస్తున్నాం, ఎన్ని రకాల కూరలు చేసుకుంటున్నాం, ఎప్పుడైనా ఆలోచన చేశారా, దేవుని స్తుతించారా? అట్లా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ ఒకటి, దేవుడు నీ యొక్క శరీర నిర్మాణం కూడా ఉన్నాడు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నాడంటే, నేను పిన్నమలయ్యుండగా నీ కళ్ళు నన్ను చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపోయి నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయనని రాయబడింది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కింద మీరు చూడండి, ఫుట్నోట్లో చిన్న లైన్ ఒకటి ఉంది కింద, లేక ఒకటో నెంబర్ వేసి లేక ఒకటైనను కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని ఉంది. అంటే ఒక్కొక్క అవయము రూపించబడుతున్నప్పుడు వాటిని దేవుడు నోట్ చేస్తున్నాడంట గ్రంథములో. అది ఒక తలంపు. ఇంకొక తలంపు ఇక్కడ ఏముందంటే, ఇది ఇంకొక కోణం నుంచి మనం చూసినట్లయితే, నియమింపబడిన దినంలో ఒకటైనా కాకమునిపోయి నా దినములన్నీ నా దినములన్నీ నీ గ్రంథముల లిఖితములాయని చెప్పి ఉన్నాడు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి.
ఈ దినాల్లో ప్రజలు కలిగినటువంటి ఒక అబద్ధపు భావన ఏంటంటే, రే మనిషి బతుకు తలరాతన అంటారు. తలరాత దాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి ఆ దేవుడు వాళ్ళ దైవం ఎవరు పేరు చెప్పుడిని, ఆ దైవం చెప్పినట్లుగానే జరిగిపోతుంది. కానీ నువ్వేం చేయలేవు, యు ఆర్ హెల్ప్లెస్, నీ కర్మ అది అంటూ మాట్లాడే మాటలు ఉన్నాయి, ఆలోచించే ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఎంతమంది అది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాట చెప్తాను, దేవుని బిడ్డలుగా ఈ యొక్క భావాన్ని మనము నమ్మకూడదు, కలిగి ఉండకూడదు అని చెప్తున్నాను. ఒకవేళ దేవుడే అన్నీ ఫిక్స్ చేసేసి ఈ లోకల్ పంపిస్తే మనం చేసే ప్రతి పనికి బాధ్యులు ఎవరవుతారు చెప్పండి? దేవుడే అవుతాడు. ఆఖరికి ఈ మనుషులు ఏం చేశారంటే దేవుణ్ణి దోషిగా కోర్టు నిలబెట్టేదానికి సిద్ధపడ్డారు. అంత నీ తప్పే, నువ్వు మా తల రాత రాసావుగా, మేమేం చేస్తాం అంటున్నాడు ఈ మనిషి. ఇది తప్పు, ఇది అబద్ధము, ఇది అబద్ధము, తలరాత కాదు ఇది. బాగా గమనించండి, దేవుడు సృష్టికర్తగా మానవ జీవితంలో ఎప్పుడు కూడా మంచి తలంపులే కలిగి ఉంటాడే కానీ నువ్వు నాశనమైపోవాలని, నువ్వు పాడైపోవాలని, నువ్వు ఒక దొంగ అవ్వాలా, ఒక తాగుబోతు కావాలా, ఒక వ్యభిచారి కావాలా, ఒక మోసగాడు కావాలా, ఒక లంచగొండి కావాలని రాసిపెట్టాడా దేవుడు చెప్పండి? రాశాడా? అదే వాస్తవమైతే దేవుడే దోషి. చాలా తప్పు, చాలా అబద్ధంతో కూడినటువంటి మాటలు ఇవి. అలాగే మీరంటారు మరి దీనికి జవాబు ఉందా బైబుల్ అంటే, చక్కగా ఉంది జవాబు. ఎలాగో అని చెప్తాను చూడండి. ఇక్కడ తల్లులు ఎవరైనా సరే, ఒక బిడ్డ మీకు పుట్టినప్పుడు ఆ బిడ్డ విషయంలో మీరు కలిగినటువంటి తలంపులు ఎలా ఉంటాయి చెప్పండి? విద్య, నా కొడుకు కూతురు డాక్టర్ అయిపోవాలా, ఇప్పుడు డాక్టర్ కూడా చాలా, ఏం కావాలా, చాలా గొప్ప విద్య సంపాదించుకోవాలా, నా కొడుకు నా కూతురు అనుకుంటారా, లేకపోతే వీడత శుద్ధ ముద్దుడైపోవాలా, బేకర్గా వీధిని పడి తిరగాల, అడుక్కు తినాలి, ఏ తల్లి తల్లి అనుకుంటారు చెప్పండి? నాకు అలా అంటుంటే నిలబడి చూద్దాం, నా కొడుకు నా కూతురు బేకర్గా తిరగాలండి, బిచ్చగలుగా తిరగాలండి, దరిద్రులుగా బతకాలండి, చదువు బడలే, సంజా బడలే, డబ్బు బడలే, ఇల్లు బడలే అనేటటువంటి ఏ తల్లి ఏ తండ్రి అయినా ఇక్కడ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎవడు లేడు. ఒక దరిద్రుడు కూడా, ఒక దరిద్రుడు అంటే ఏమీ లేనిటువంటి ఒక వ్యక్తి కూడా తన బిడ్డ రేపటి దినాన మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడే కదా. అలాంటప్పుడు దేవుడు నీ జీవితాన్ని నిర్దేశించి నువ్వు ఒక దొంగ, వ్యభిచారి, తాగుబోతు కావాలని రాసి పెట్టి ఉన్నాడనడం చాలా తప్పు, చాలా పొరపాటు. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి మంచి ఉద్దేశాలే ఉన్నాయి, ఒక తండ్రి వలె. అది ఇప్పుడు సమస్య ఏంటంటే, తండ్రి ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడకుండా పరలోకపు తండ్రి, నిజపే తండ్రి, పరలోకపు తండ్రి నీ పట్ల కలిగిన ఆ గొప్ప ఉద్దేశాలు నెరవేర్చబడకుండా ఎవరు అడ్డుపడుతున్నారంటే అది నువ్వే, అది నేనే అని చెప్పాలి. ఎందుకండి అంటారేమో కదా, నీవు పరలోకపు తండ్రితో కనెక్ట్ కాకపోతే ఆ దేవుని యొక్క ఆలోచనలు, దేనికి ఉద్దేశములు నీ జీవితంలో నెరవేర్పడానికి రావు. నీ తండ్రి ఎవరుగా ఉన్నారు ఇప్పుడు? పరలోకపు దేవుడి తండ్రిగా ఉన్నాడా, లేకపోతే నీకు తండ్రి ఉన్నాడు? ఏసీ చెప్పాడు మీ తండ్రి అపవాది అన్నాడు. మీ డాడీ పేరేంటో తెలుసా? మీ డాడీ సాటన్, అపవాది. ఎవరికి ఇది మాట? జీవగ్రంథములో పేరు వ్రాయబడకుండా ఉన్నారే, పాపంలోనే నిలిచిపోయి ఇదే హాయిగా ఉంది, కమ్మగా ఉందని ఎంజాయ్ చేస్తూ ఉన్నారే, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారే, అటువంటి వారందరికీ తండ్రి ఎవరు అంటే అపవాది. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నేను అడిగే మాట అదే, నీ డాడీ ఎవరు? దేవుడైనా ఉండాలి, లేకపోతే అపవాదిని ఉండాలి. ఇప్పుడు అపవాదిని తండ్రిగా కలిగి ఈ పరిశుద్ధుడైన తండ్రితో నువ్వు వాదించడానికి ఎలా వీలవుతుంది? ఆలోచించండి,
దీనికి నేను చాలాసార్లు నా జీవితమే ఒక సాక్ష్యం అని అనుకుంటాను. నేను నా 18 ఏళ్ల వయసులో యేసు ప్రభు యొక్క సువార్త విన్నప్పుడు లోబడ్డాను, విధేత చూపాను. చూపలేదనుకోండి నేనేమయ్యేవాడిని తెలుసా అండి, ఎంత చెడిపోవాలి మ్యాక్సిమం అంత చెడిపోయేవాడిని నేను పూర్తిగా. రెండోది నాకు సూసైడ్ టెండెన్సీ ఉంది, ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఎందుకు ఈ బతుకు అనేటటువంటి తత్వం నాలో ఉంది లేదని. కాబట్టి పూర్తిగా చెడిపోయి ఉండాలి, లేకపోతే ఎక్కడో ఆత్మహత్య చేసుకున్నా చచ్చిపోయి ఉంటాను. ఈరోజు రవికుమార్ ఇక్కడ ఉండేవాడు కాడు, ఈరోజు నేను మీతో మాట్లాడేవాడిని కాను. కానీ జరిగింది ఏంటి, అక్కడ నా తండ్రి మారిపోయాడు, అపవాదిని నేను తృణీకరించాను, రిజెక్ట్ చేశాను, యేసు ప్రభువు చూచాను, పర్లకు దేవుడు చూచాను, నా పాపాలు అన్నీ కూడా ఆయన క్షమించి వేశాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, విమోచించాడు, ఆత్మతో ముద్రించాడు. అదే నా జీవితం యూ టర్న్ అయింది. ఇప్పుడు నా జీవితంలో ఎవరి తలుపులు నెరవేర్చబడతాయి చెప్పండి, అబ్బాయి తలుపులు నెరవేర్చబడతాయా, పర్లోకి తండ్రి చిత్తం నెరవేర్చబడుతుందా? తండ్రి పర్లోకి తండ్రి చిత్తం నెరవేర్చబడుద్ది. ఆ పర్లోకి తండ్రి చిత్తం ఏంటంటే, నువ్వు ఇంతవరకు చదవాలని ఆశిస్తున్నాను ఆయన, నీకు పలానా వ్యక్తిని భారీగా ఇస్తున్నాను ఆయన, నీకు బిడ్డలు ఇస్తాను నీకు, అంతేకాదు నువ్వు నాకు సేవ చేయాలి, నువ్వు నా సేవపడగా ఉంటున్నావు, నేను ఏర్పాటు చేసుకున్నానయ్యా, తల్లి గర్భం రూపించబడి నేను ప్రతిష్ఠించి తిని జనంలో ప్రవక్త నియమించాను, హబ్బకు హగ్గలు చెప్పినట్లుగా ఆ దినం నిన్ను తీసుకుని ముద్రపింగనకు చేతులను చెప్పాను కదా, నిన్ను నా సేవకుడిగా నీకు అధికారం ఇస్తున్నాను అని ప్రభు తలంపులు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు నా జీవితం ఏమైనాయి నేర్చు. నా భావాలు రకరకాలు ఉంటాయి. హైడ్రాడ్ పోతే ఆ వీధి నిలబడి నాకు ఇది గుర్తుకొస్తుంది, నంజాల్లో ఇంటి నుంచి పారిపోయినప్పుడు కన్నుల దాకా ఆ పాత సంచి మురిగిగుడ్లతో పట్టుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్ దిగి ఒకరోజు అక్కడ సినిమాలు చూసుకొని ఆ రాత్రి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి బయలుదేరాను. ఆ ట్రైన్లో రష్గా ఉండి నేను బయట నిలబడ్డప్పుడు చేతులు విడిచిపెట్టి చచ్చిపోదాం అనుకున్నట్టు తినడం నాకు బాగా గుర్తుంది. ఎప్పుడో సండే స్కూల్ విన్నాను ఏసీ గుర్చి, కాబట్టి ఏ సయాన్ని చచ్చిపోతాను అని మొరపెట్టాను చిన్న ప్రార్థన. మళ్ళీ నమ్మండి ట్రైనే ఆగిపోయింది, 15 నిమిషాలు వాళ్ళు డ్రైవర్ దిగి రిపేర్ చేశారు. మళ్ళీ బయలుదేరినప్పుడు నేను ఏ కంపార్ట్మెంట్ టికెట్ అన్ని వదిలేసి బ్యాగ్ వదిలేసి వచ్చారో అదే కంపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగింది. చచ్చిపోయేదానికి ఆ గడి చాలదా నాకు చూడండి. కానీ దేవుని సంకల్పాలు వేరుగా ఉన్నాయి, ఆ సంకల్పం రావాలని దేవుడు ఆశిస్తూ కనిపెట్టుకుని ఉన్నాడు. సమయం వచ్చింది, నేను వచ్చేసాను, నా తండ్రి దగ్గరికి వచ్చేసాను. అక్కడి నుంచి ఆయన చిత్తము ఆయన ఏర్పాటు ప్రారంభమైంది. ఈరోజు కూడా నేను అది తలంచుకున్నప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తుంది. ఆఫ్టర్ ఆల్ వాట్ ఐఆమ్, ఎటువంటి వాడనయ్యా నేను, కళ్ళ నీళ్ళు వస్తాయి, హృదయం కరిగిపోద్ది. ఎన్నో శోధనలు వచ్చాయి, మరణాలు వచ్చాయి, ఎదురుగా మరణ పరిస్థితులు వచ్చాయి, కేవలము దేవుని బట్టి ధైర్యంతో కొనసాగుతూ ఉన్నాను. పిల్లరా ప్రభువే లేకపోతే, ప్రభువే లేకపోతే నా జీవితం ఎప్పుడో ఎప్పుడో రాలిపోయేది. అందుకే నేను చెప్పే మాట ఏంటి, ఎవరి బిడ్డలకు ముఖ్యంగా మీ సొంత తలంపులతో మీరు బ్రతకండి, ప్రభుకు అప్పగించుకోండి. పర్లోకపు తండ్రి పర్లోకపు దేవుడు నీ జీవితం పట్ల ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగినవాడుగా ఉంటున్నాడు. ఆలోచనలు నెరవేర్చబడాలంటే నీవు ప్రభువుకి కుమారునిగా కుమార్తెగా చేయబడాల్సిన అవసరత ఎంతైనా ఎంతైనా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను.